వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈరోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు. మీ అక్క ఎట్లుందిరా? బాగుందన్నా. మీ అక్క శానా బాగుంటదిరా, అందుకే వచ్చానన్నా. ఇటు తిరగకూడదు ఇద్దరు పెళ్లి మాట తర్వాత నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళా? వీళ్ళేదు
చేశాం. ప్రాణం తీస్తే పెద్దమ్మకి రక్తాభిషేకం చెయ్యాలి. నా పేరు దేవాదాయ శర్మ. అందరూ నన్ను దేవుడు అంటారు. నేను దేవుణ్ణి. రక్తాభిషేకం ఆ పెద్దమ్మకి చేసిన ఈ దేవుడికి చేసిన ఒక్కటే. క్షేమంగా వెళ్ళి పరీక్షలు బాగా రాయాలి, టాప్ ర్యాంక్ రావాలి. అలాగే. టాప్ ర్యాంక్ వస్తే నేను నీకు బైక్ కొని పెడతాను. సరే. నిజంగారా? సరే. ఒరే రామా, గుడికి వెళ్ళి రాముల వారికి దండ పెట్టుకుని బయలుదేరు, సరేనా? అలాగే. బాగుండవా? గుర్తుపట్లే? నేను ఏంద్రా అంత భయపడతావు? తిరుగు తిరుగు. సిద్ధారెడ్డి నీమే చెయ్యేస్తాడా? మన మీద ఎవ్వరు చెయ్యేసినా వాళ్ళ రక్తం కళ్ళ చూస్తా. ఆడు నిన్ను మలినం చేశాడు. ఇవాళ ఆ గుర్తులన్నీ నేను కడిగేస్తా, నా చేతులతో కడిగేస్తా. ఇవాళ మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. రేయ్, అడి తిరగండ్రా. రాణి, నీళ్ళు పెట్టు. సాధారణంగా ఇలాంటి సన్మానాలు సినిమా స్టార్లకో, రాజకీయ నాయకులకో, వృద్ధ కళాకారులకో చేస్తారు. కానీ ఇప్పుడు మనం సన్మానించబోయే వ్యక్తి మామూలు ఫైర్ మ్యాన్. నిన్నగాక మొన్న మన మార్కెట్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు కాకుండా కాపాడారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వారిని దుశ్యాలువతో సత్కరిస్తారు. హలో నానా, నేను. సన్మానం ఎలా జరిగింది? బానే జరిగింది నానా. ఎవరు? రామానా? నాకివ్వండి. ఏరా రామా. అమ్మా, ఎగ్జామ్స్ బాగా రాశావా? రాశానమ్మా. నేను చెప్పినవన్నీ వచ్చాయా? వచ్చాయమ్మా. పోన్లే, మీ నాన్న సన్మానం చాలా బాగా జరిగిందిరా. మూడు ఎంతమంది జనం? చప్పట్లు నాన్న హడావిడి అప్పుడు ఎన్ని దండలు వేశారు? నాన్న సన్మానం చాలా బాగా జరిగింది. హలో అత్త, నేను. నువ్వేం చేస్తున్నావు ఎక్కడ? నేను వెళ్ళకుని చెప్పాను కదా. మీ వాడితో బాగా చదివించి పరీక్ష రాయిస్తున్నా. ఏ, నువ్వేంటి మా వాడిని చదివించేది? ఈనాడు అటువంటిదేం లేదమ్మా. ఒరే, కాస్త జాగ్రత్తగా ఉండు రాదు, అసలే కంత్రి పిల్ల. సరేమ్మా. ఊరుకోవే. ఏంట్రా, ఏమైంది? ఏం లేదమ్మా. హలో హలో. హలో. ఏదిటి పెట్టేశాడే?
సిద్ధారెడ్డి హత్య దేవుడిపై అనుమానం. ఎట్టా వచ్చింది బావా అనుమానం? ఆ ఇక్కడ కూడా రాసినారు బావా, దేవుడితో పోలీసులు కుమ్మక్కైనట్టు పోగట్ట. ఈ పేపర్లు చూసినట్టే రాస్తారు సార్. మీరేమో ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఈ పేపర్ నిన్న ప్రింట్ అయింది. ఎంతైనా ఈ పేపర్లు చాలా గ్రేటే సార్. ఆ దేవుడిని మనం దొరకటకున్నా గానీ ఈ పేపర్లు డెఫినెట్ గా దొరకటట్టే ఉన్నారు. ఎలా పట్టుకుంటావరా, హత్య జరిగే సమయానికి దేవుడు పెద్దమ్మ గుళ్ళో ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మహాభక్తులు పూజలు చేస్తుంటే పక్కనే దేవుడు కనిపించాడంట. దేవుడు కనిపించిందా ఈ మహాభక్తులకి? ఆ దేవుడు కాదు, ఈ దేవుడు. ఇంత బలమైన సాక్ష్యాలు ఉండగా ఎలా అరెస్ట్ చేస్తాం? మీరు అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాపాస్ ఇచ్చి వీళ్ళందరినీ బొక్కలేసి మక్కిలు కొట్టచ్చు. అన్న ఏమనుకోకు, వీడు కొంచెం ఎక్స్ట్రా. బావా నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు, పేపర్ అంతా నువ్వే. ఇక్కడ చూడు సీఎం ఫోటో, పక్కనే నీ ఫోటో. ఏదిటి? అవునరా, ఏమిట్రా చూస్తున్నావు? నిమ్మకాయలు బలి ఉన్నాయండి. అరిస్తే కన్నా ఒకటి డజన్ నిమ్మకాయలు ఎంత బాబు? 10 రూపాయలమ్మా. 10 రూపాయల? అవునమ్మా. 4 చేసి నువ్వు. ఓయ్ అక్కడ మామిడికాయలు ఉన్నాయి, రామకి బాగా ఇష్టం కదా మామిడికాయ పప్పు. హలో, కేజీ 4 రూపాయలమ్మా. 3 రూపాయలు చేసుకుని 2 కిలోలు ఇవ్వు. పచ్చివి పండుగ అన్ని కలిపి ఒకేలా 50 గ్రాములు టమాటాలు పోయా. టొమాటోలు 1 కిలో ఇవ్వు. టమాటాలు బామా. కేజీ 1000 టమాటాలా ఇవ్వు. అట్ట రావు బాబు, ఇవ్వకపోతే కొడతా. ఇవ్వు తాతయ్య, అలాగిస్తాం బాబు. ఇవ్వు అలా రావు, పెట్టేస్తాను. పదండి 1 కిలో టమాటాలు బాబు. ఎందుకు బాబా అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? హాయ్ హాయ్, ఇందాక నుండి చూస్తున్నా ఎల్లెల్లా కుర్రాడి మీద పడుతున్నావు. ఆయన చూస్తే నీ కొడుకు వయసు ఉంటది, సిగ్గు లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఊరుకోవయ్యా, నువ్వేనా దీని మొగుడివి? చూశారా కట్టుకున్న మూడు పక్కన ఉండగానే ఎంత బరి తెగించిందో. ఇలాంటి ఆడవాళ్ళ వాళ్ళే కుర్రాలు చెడిపోతున్నారు. ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు. రే దీన్ని వేసేంట్రా. ఇదిగో పెద్ద ఆయన, నీకు మాకు ఏ సంబంధం లేదు, మాకు కావాల్సింది అది. అనవసరంగా మధ్యలో వచ్చి నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు.